హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగసైని. మీరు చూస్తున్నారు నాగసాయి కుమార్ కస్కుర్తి ఛానల్. ఈరోజు పార్ట్ 11 చూద్దాం. ఈ టాపిక్ ఏ టాపిక్ అంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఆల్రెడీ 9, 10లో అయిపోయినాయి. HTML పార్ట్ 9, పార్ట్ 10లో అయిపోయినాయి ఫార్మాటింగ్ ట్యాగ్స్. దాని గురించి ఇంకా ఎక్స్టెన్షన్ చేశాను 11 వరకు. ఎందుకంటే అలైన్ అనే యాట్రిబ్యూట్ ఎలా యూజ్ చేయాలి, కేవలం ప్యారాగ్రాఫ్లోనే ట్యాగ్లోనే కాకుండా మిగతా హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, H1 to H6 అనేవి, వాటిల్లో మనం ఎలా ఇచ్చేయాలి. మనం ఇప్పుడు H1 ట్యాగ్లో మనం రాసింది ఇటు లెఫ్ట్ సైడ్ నుంచే రిప్రజెంట్ అవుద్ది. అలా కాకుండా మనం రైట్ సైడ్ కానీ సెంటర్లో కానీ కావాలనుకుంటే ఈ అలైన్ ట్యాగ్ యూస్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది, మళ్ళీ మూడు ఫార్మాటింగ్ ట్యాగ్స్ కలిపి ఒకే ఎగ్జాంపుల్ రాయటం ఎట్లా అనేది ఈ పార్ట్లో మనం చూద్దాము. ఓకే, మరి స్టార్ట్ చేద్దాము వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం HTML పార్ట్ 11 చూద్దాం. ఈ పార్ట్ 11లో మీకు ఏం చెప్తానన్నానంటే, మనం ప్రీవియస్గా పార్ట్ 10లో ఏం చూసామంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ చూసాం. పార్ట్ 9 పార్ట్ 10 వచ్చేసి ఫార్మాటింగ్ ట్యాగ్స్ చూసాం. ఆ ఫార్మాటింగ్ ట్యాగ్స్ మనం ఏమేమి చూసామంటే, ఫార్మాటింగ్ ట్యాగ్స్ కదా మనం చూసింది, ఫార్మాటింగ్ ట్యాగ్స్ అవేమేంటి, పారాగ్రాఫ్ ట్యాగ్, నెక్స్ట్ హారిజంటల్ లైన్ ట్యాగ్, హారిజంటల్ లైన్ ట్యాగ్, నెక్స్ట్ ఇంకేం చూసాం, హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ ఈ మూడు వచ్చేసి ఫార్మాటింగ్ ట్యాగ్స్ కనుక వస్తాయి. ఈ మూడు 9, 10 పార్ట్స్లో మనం చూసాం HTMLలో. మరి ఈ పార్ట్లో ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇవి ఓవరాల్గా చెప్పేసాను బోర్డు మీద, కాకపోతే ఇక్కడ అవుట్పుట్స్ అనేవి ఎలా వస్తాయో మీకు తెలియాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇవి 9, 10లో కంప్లీట్ చేసాం, కానీ ఇంకా యాట్రిబ్యూట్స్ ఇంకా ఏమైనా తీసుకుని యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేద్దామని అనేసి ఈ పార్ట్ 11 అనేది ఫార్మాటింగ్ ట్యాగ్స్కే కేటాయించాను. ఈ 11 కూడా ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో పారాగ్రాఫ్, ఆరిజెంట్లు, హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేది మొత్తం మూడింటి మీద కలిపి ఒక స్క్రిప్ట్ అనేది రాసుకుని దాంట్లో ఎలైన్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి ఎలా అయితే రాసుకుంటామో అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఒక ఎగ్జాంపుల్లో. సో ఫస్ట్ ఒక న్యూ తీసుకుందాం, న్యూ పేజ్ తీసుకుందాం. ఇందులో మొదలు పెడదాం ప్రోగ్రామ్ HTML. ఆ మూడు యూజ్ చేసి మనం రాద్దాం ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ టైటిల్ రాసుకోవాలి కదా, టైటిల్. నెక్స్ట్ టైటిల్ ఏమైనా రాస్తున్నాం అంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని రాస్తున్నాం, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఫార్మాటింగ్ ట్యాగ్స్ టైటిల్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ హెడర్ పార్ట్ క్లోజ్ చేద్దాం. హెడ్ క్లోజ్ చేసాం, మీకు ఆల్రెడీ చెప్పాను హెడ్ పార్ట్ దేనికి యూజ్ అవునాయి అనేది. బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనగా కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు, నేను ఎందుకు చెప్పినట్టుగా మనకి ఇక్కడ అర్థం అవడం కోసం ఎల్లో తీసుకుంటున్నా, కానీ కొంచెం డార్క్ కలర్ అయితే మీకు కనబడకపోవచ్చు. ప్రాక్టికల్గా అయితే కనబడద్దు, కానీ అంత విజువల్గా మీకు అనిపించబోవచ్చు. ఏది పెట్టమంటే అది పెడతాను, ఎల్లో పెడుతున్నాను నేను. ఎల్లో అయితే కొంచెం క్లారిటీ కనబడుతుంది కదా మనకి, ఎందుకంటే ఇది రికార్డ్ చేసింది కాబట్టి అట్లా ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా విడిగా చేసుకున్నప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు, ఇప్పుడేం పెట్టుకోవచ్చు, కానీ మీకు విజువల్గా కనబడదేమో అని ఉంది. అదే అంత క్లియరెన్స్గా ఉండదు కదా, డార్క్ మీద రాసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, కొంచెం లైట్ కలర్ మీద రాసినప్పుడు ఒక రకంగా ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు ఫార్మాటింగ్ ట్యాగ్స్లో హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్ ట్యాగ్, హారిజంటల్ లైన్ ట్యాగ్ ఉంది కదా, ఈ మూడు యూస్ చేసి రాస్తున్నాను. ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ యూస్ చేసి రాస్తున్నాను. హెచ్ వన్లో కూడా మనం ఎలైన్ యూజ్ చేసుకోవచ్చు. ఎలైన్ అండి దేనికి యూజ్ చేస్తామంటే, ఎలైన్ అనేది ఒక యాట్రిబ్యూట్, అంటే మనం సెంటర్లో కావాలా, రైట్లో కావాలా, లెఫ్ట్లో కావాలా మనం రాసేదని. ఇప్పుడు నాకు హెచ్ వన్ అనేది ఏంటి మీకు చెప్పింది ఏంటంటే, H1తో రాసింది పెద్దగా వస్తుంది, కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. H1తో పోలిస్తే H2 అనేది దాని మీద కొంచెం తగ్గుతుంది సైజు. అట్లా తగ్గుకుంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోయి H6 వరకు వచ్చేబడి ఇంకా చిన్నగా అవుతుంది. మీకు ఆల్రెడీ పార్ట్ 9లో ఎగ్జాంపుల్ చెప్పాను, దాని అవుట్పుట్లో చూస్తే మనకి తేడా తెలుస్తుంది. ఒకసారి చూడకపోతే చూడండి HTML పార్ట్ 9, అందులో హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ రాశాను దాని ఆ టాపిక్ మీద.
ఇప్పుడు ఎలా అయినానే సెంటర్ ఇచ్చేసా అంటే ఇప్పుడు బేసిక్గా మన సెంటర్లో ఏం రాసుకుంటాం ఏమన్నా సపోజు లీవ్ లెటర్ అనుకుందాం దాని హెడ్డింగ్ లీవ్ లెటర్ అని పెట్టాలి మధ్యలో ఇప్పుడు సెంటర్ ఇచ్చేసా కదా లీవ్ లెటర్ అని రాస్తున్నాను ఏవిటి లెటర్ దీన్ని H1 క్లోజ్ చేసా H1 క్లోజ్ చేసా నెక్స్ట్ ఇంకేమన్నా H1 H6 ఉన్నాయి కదా మొత్తం యూజ్ చేద్దామా ఏదో ఒకటి నెక్స్ట్ అంటే వరుసగా యూజ్ చేయాలనే లేదు మీ రిక్వైర్మెంట్ని బట్టి నేను H3 యూజ్ చేస్తున్నాను ఇప్పుడు H3 యూజ్ చేసి ఇప్పుడు ఏం రాస్తానంటే నేను ఎలాగైనా నేను అట్రిబ్యూట్ ఇందులో కూడా యూజ్ చేస్తాను అంటే నాకు రైట్ నుంచి కావాలి కొంచెం సెంటర్ అవసరం సెంటర్ నుంచి రైట్ సైడ్ నుంచి రావాలి నాకు నేను రాసేది అందుకనే ఎలాగైనా ఈక్వల్ టు రైట్ అని పెట్టుకుంటాను RIGHT రైట్ రైట్ ఇచ్చేసాను ఇక్కడ ఏం రాస్తానంటే ఏం రాయను లివ్ లెటర్ అని పెట్టాంగా ఏదో ఒకటి రాద్దాం హాయ్ సార్ ఐ ఆమ్ ఫ్రమ్ అవని గడ్డ స్టడీంగ్ ఇన్ యువర్ ఇక్కడ హాయ్ సార్ అని పెట్టకూడదు కాకపోతే నేను ఊరినే క్యాజువల్గా రాస్తున్నాను అంటే ఫార్మాట్ అది కాకపోయినా నేను అట్లా రాస్తున్నాను యాజ్ ఆన్ H3 నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్లో ఈ రెండు యూజ్ చేసాం మిగతా 6 యూజ్ చేయొచ్చు మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఒకటి రాద్దాం ప్యారా దీనికి కూడా ఎలాగైనా అట్రిబ్యూట్ యూజ్ చేద్దాం ఎలాగైనా ఈక్వల్ టు నాకు రైట్ నుంచి రావాలి కాబట్టి రైట్ అని పెడుతున్నాను మన రిక్వైర్మెంట్ని బట్టి లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ రైట్ కావాలంటే రైట్ సెంటర్ కావాలంటే సెంటర్ ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఏం రాస్తున్నానంటే ఊరినే ఏదో రాస్తున్నాను మై నేమ్ ఇస్ నాగసాయి కుమార్ మై నేమ్ ఇస్ నాగసాయి కుమార్ అని రాశాను ఇంకేం రాస్తామంటే పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా యూజ్ చేసాం ఇంకా హారిజాంటల్ లైన్ మీకు ది ఈ లీవ్ లెటర్ కింద లీవ్ లెటర్ రాసిన తర్వాత లైన్ రావాలనుకుంటున్నాను హారిజాంటల్ లైన్ ఇక్కడ HRN పెట్టేటమే దీని తర్వాత రావాలంటే దాని తర్వాత పెట్టేసుకుంటాం HR ట్యాగ్ దీని తర్వాత కూడా ఒకటి రావాలనుకోండి HRN పెడతాం దీని తర్వాత కూడా ఇంకోటి రావాలనుకోండి ఇక్కడ కూడా HR దానికి HRకి ఒకటి గమనించాలి మీరు HRకి ఓపెనింగ్ కానీ క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు టీమే కవర్ చేసాం కాబట్టి టాపిక్స్ ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం బాడీ నెక్స్ట్ HTML క్లోజ్ చేయాలి ఇది మన ప్రోగ్రామ్ వచ్చేసి ఇది మన ప్రోగ్రాము ఒకసారి చూసుకోండి హెడ్ ఓపెన్ చే అదే HTML ఓపెన్ చేసి దాంట్లో హెడ్ ఓపెన్ చేసి టైటిల్ రాశాను ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని దాంట్లో బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో ఇచ్చాను ఎల్లో ఇచ్చి H1కి ఎలాగైనా సెంటర్ అనేది ఇచ్చాను నా సెంటర్లో కావాలని లీవ్ లెటర్ అంటే సెంటర్ అంటే మధ్యలో రావాలి మనకి లీవ్ లెటర్ అనేది మధ్యలో ఎట్లా ఈ పార్ట్లో వస్తుంది ఈ పార్ట్లో రావాలి మనకి H3 అనేది రైట్లో రైట్ అంటే ఈ సైడ్ మీకు తెలిసినట్టు అయితే ఇక్కడ పారాగ్రాఫ్ ఎలాయన్ అనేది మై నేమ్ ఇస్ నాగసాయి కుమార్ అని రాశాను ఇక్కడ బాడీ అని క్లోజ్ చేసా HTML అని క్లోజ్ చేసా దీని అవుట్పుట్ చూద్దాం ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ మీకు చెప్పినట్టే ఆల్ ఫైల్స్లో పెట్టుకోండి కింద సేవ్ యాజ్ టైప్ దీంట్లో నేను ఆల్రెడీ 9 వరకు అయిపోయినాయి కాబట్టి 10 అని ఇస్తున్నాను అంటే మీకు సాయి అని 10 అనే కాదు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు కానీ అది .html లో సేవ్ చేసుకోవాలి మళ్ళీ HTML అయినా పర్లేదు HTML అయినా పర్లేదు ఎట్లయినా ఓకే అవుతుంది HTML
అని సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేస్తున్నాను మనం చూసుకోవాలి, మనం చూసుకోవాలి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. మీకు డ్రైవ్స్లో కావాలంటే ఇట్లా పీసీ దిస్ ఇదే విండోస్ 10లో అయితే దిస్ పీసీ అని ఉంటుంది. అదే మీద 7 అట్లా అయితే మై కంప్యూటర్ అని అలా ఉంటుంది, విండోస్ 7 అట్లాంటివి. ఏదైనా కానీ మీకు తెలిసే ఉంటాయి బేసిక్స్. కాకపోతే ఇప్పుడు మీకు ఈ డ్రైవ్స్లో ఎందులో కావాలంటే దాంట్లో పెట్టుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే డెస్క్టాప్ మీద పెడుతున్నాను. సేవ్ అని క్లిక్ చేశాను, దీన్ని మినిమైజ్ చేసుకుందాం. మీరు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ సాయి 10 అనే దాంతో డిస్ప్లే అయింది. అవుట్పుట్ చూద్దాం. లివ్ లెటర్ అనేది మధ్యలో వచ్చింది, వచ్చిందా లేదా మధ్యలో. H1లో ఇచ్చాం కాబట్టి పెద్దగా వచ్చింది మనకి. ఇప్పుడు మనం హాయ్ సార్ ఐఎమ్ ఫ్రమ్ అవునగడ్డ ఎన్ఏ అనేది రైట్లో రైట్ ఇచ్చాం, ఎలైన్ ఇస్ ఈక్వల్ టు రైట్ అని ఇచ్చాం కాబట్టి రైట్లో డిస్ప్లే అయినాయి. ఇది కూడా రైట్ ఇచ్చాం పారాగ్రాఫ్లో కూడా. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్స్ చూడండి, మీరు హెచ్ఆర్ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఈ లైన్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ దీని తర్వాత ఇచ్చాం కాబట్టి ఇక్కడ వచ్చింది, దీని తర్వాత ఇచ్చాం కాబట్టి దీని కింద వచ్చింది, దీని తర్వాత ఇచ్చాం కాబట్టి దీని కింద. ఇప్పుడు మీకు ఈ హాయ్ సార్ ఐఎమ్ ఫ్రమ్ అవునగడ్డ ఇది రైట్లో కాదు లెఫ్ట్లో కావాలి, ఇది లెఫ్ట్లో కావాలి అనుకున్నారు అనుకోండి, ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. అక్కడ ఏంటి రైట్ ఇచ్చాం కదా, ఇప్పుడు లెఫ్ట్ ఇద్దాం. ఏది ఇదిగోండి ఇక్కడ హిస్టరీలో రైట్ ఇచ్చాం ఇందాక. ఇప్పుడు నాకు లెఫ్ట్లో కావాలంటారు అనుకుందాం, లెఫ్ట్లో కావాలి నాకు రైట్ బాగాలేదు అనుకుంటే లెఫ్ట్లో కూడా ఇవ్వచ్చుకోవచ్చు, లేదా సెంటర్లో కావాలంటే సెంటర్లో ఇవ్వచ్చు. మీ ఇష్టం ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. మీకు బేసిక్ తెలిస్తే ఇప్పుడు సేవ్ చేసాను మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, చూడండి ఇప్పుడు లెఫ్ట్లోకి వచ్చేసినాయి. ఎందాకేమో రైట్లోనే ఇప్పుడు లెఫ్ట్లోనే, ఎందుకంటే మనం ఎలాగైనా యాట్రిబ్యూట్లో ఏ ఏ సైడ్ ఇస్తే ఆ సైడ్ వస్తాయి. పోనీ మీకు సెంటర్లో కావాలనుకోండి, ఇప్పుడు సెంటర్ ఇద్దాం దాంట్లో, ఎలా నీకు కోల్డ్ సెంటర్ అని ఇస్తాయి ఇక్కడ కూడా, ఈ రెండింటికి కూడా, అప్పుడు సెంటర్లో వస్తాయి. సిఎన్టీఆర్ సెంటర్, ఓకే. మళ్ళీ సేవ్ చేసుకుని ఎందా నేను మీకు చెప్పాను ఆల్రెడీ సేవ్కి సేవ్ యాస్కి తేడా ఏంటని. సేవ్ నొక్కాను, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి సెంటర్లోకి వచ్చేసినాయి, వచ్చినాయి రాలేదు, వచ్చినాయి. ఈ రకంగా మనం ఎలైన్ యాట్రిబ్యూట్ ఈ రకంగా ఉపయోగపడుతుంది మనకి. ఇది ప్రోగ్రామ్ వచ్చేసి ఈ వీడియోలో మనం ఈ వీడియోతో మనం కంక్లూడ్ చేసేద్దాం. ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఈ మూడే కదా మనకు, ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏంటి, పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేసాం, హెడింగ్ ట్యాగ్స్ యూస్ చేసాం, అండ్ హారిజాంటల్ లైన్ ట్యాగ్ యూస్ చేసాం. ఈ మూడింటి మీద యూస్ చేసి మనం ప్రోగ్రామ్ అనేది రాసి అవుట్పుట్ అనేది చూసాం కాబట్టి, ఈ పార్ట్ 11తో మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఏం చూద్దామంటే, నెక్స్ట్ 12 నుంచి కామన్ ట్యాగ్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి అయిపోయినాయి కాబట్టి కామన్ ట్యాగ్స్ చూద్దాం. కామన్ ట్యాగ్స్ అనేవి నెక్స్ట్ పార్ట్ 12 నుంచి కంటిన్యూ అవుతాయి. ఈ రోజు నుంచి నేను డైలీ 3 వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటి నుంచి అయినా కొంచెం ఫాస్ట్గా పెడతా ఉంటే కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది ఛానల్, మన ఛానల్ అనేది. ఇప్పుడు దాకా అప్పుడు ఒక వీడియో పెడతాం వల్ల గ్రోత్ అనేది లేదు. ఇప్పటి నుంచి మ్యాక్సిమం ఇదే మినిమం 3 వీడియోస్, మ్యాక్సిమం చెప్పలేను ఎన్నైనా పెడతాను, ఒక మ్యాక్సిమం 4-5 దాకా ట్రై చేస్తాను రోజుకి. మినిమం మటుకు 3 వస్తాయి రోజుకి నా ఛానల్ నుంచి. దయచేసి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నా ఛానల్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే నేను ఏమైనా తప్పు చెప్పినా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.